గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడు ఏ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి, నా పరిస్థితి ఏమవుద్ది? అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సిమ్ అవకాశాలు ఎలాగో 1 ఇయర్ బ్యాక్ పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 220 సీట్లు మనకు వస్తే మురళి అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు, ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ తీసాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశారు, చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు, నేను పార్టీ కూడా పెట్టలా, నాకు పదవే పోతే పదవి పోయింది, నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకున్నాం, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు, ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? ఎంతపడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే, నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు చేసిన మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు, ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే, మరి ఎట్ట మొక్క పోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు, సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం, ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు, చేసిన మంచి మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు ఏమండి, ఎలాంటి డెమోక్రసీ అంటే మంది ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీటు లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి, దానికి మా జగన్ మినహాయింపు కాదు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు? ఎంతమంది చేయలేదు బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా? కళ ముందు ఇంకా చూస్తావు ఇంకా నువ్వు. రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతం చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ పెట్టి షో పెట్టలేదా? 70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనవడు వయసు ఉన్నాడుతో అఖిలప సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏచిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఇప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా, మా కమ్మ సోదరిమణులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా, బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలుగులది, లెక్చరర్, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, 1 రూపాయి లంచం తీసుకుని ఎరగదు అని నేను ఇప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా, వాళ్ళు ఎప్పుడు డీమోరల చేయడం చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి
రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీడే ఆయన ఈనాళ్ళలో కార్టూను ఆ బండి పేరు కూర్చుంటే రామారావు గారు బండి లాగినట్టు, ఒక గుద్దు గుద్దితే చంద్రబాబు ఇంటి రామారావు కింద పడ్డట్టు, అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే లఫుట్ మీడియా అంటారు దాన్ని, లఫుట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉండే ఇల్లు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేదరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజం కావాలా నిజం కావాలా నిజం కావాలా, ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట చేసి ఆమె నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనవడు నాకు నాకు కాళ్ళ కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగుడ్డో గెలుస్తారు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి కుళ్ళి తెలిపాడు ఆయన, ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అతనికి ఇష్టం లేదు ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి వీడు ఒక రామోజీరావు ఒక బ్రోకరు, ఈడు ఒక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారు ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను మేడం నన్ను టై చేస్తుంది నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు, రామారావు ఇల్లాలే కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా. వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంపు వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా, మరి ఆమెకు ఎందుకు చెప్పలే? అంటే ఏంది ఇది మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు ఇక్కడ, మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు ఇల్లాలుగా, ఏమో వచ్చదేమో మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిలాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ అట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చదేమో, చంపండి దీన్ని చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు ఉన్న పెట్టి బా ఏమో ఇంక లక్ష్మీపార్వతి ఏముంది ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి, ఏమన్నా ఎథిక్స్ ఎవ్వడకన్నా, అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని, ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీకు నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు పేరు ఎందుకు అనుకో, అయ్యో రామారావు వెళ్ళారు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా వాడు రాస్కల్ అని అనొద్దు, అనడు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవడు, చంద్రబాబు నాయుడు, ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడు కూడా వాడు వంతు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఈ తిరుగుమోతాడ తిరుగుమోతాడు అయ్యో తిరుగుమోతాడుగా అయ్యో తిరుగుమోతాడుగా, ఇదే లక్ష్మీపార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకు దండం పెట్టాడో చంద్రబాబు అడగడపై అమ్మా ఇట్ట రామారావు గారు అన్నప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలైతే కనీసం 5,000-10,000 కోట్లు సంపాదించుకోవచ్చు, ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటి చెప్తా, అతను 2 ఎకరాలు ఆశాము కదా అన్నమ్మకి పుట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టు వచ్చిందో ఇన్ని 1,000 కోట్లు కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది, మీరు చంద్రబాబుని లక్ష్మీపార్వతిని పక్క పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి, ఈమె పాతిపత్యం గురించి నీ అవినీతి గురించి నీ దమ్ముంతా మీకు, ఈ ముగ్గురు కూడా ఉండండి రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురు కూడా రామోజీరావు ముగ్గురు
ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి మధ్యలో పెడదాం, ఐదుగురికి నాలుగు టెస్ట్ చేపిద్దాం. మీ నలుగురు ఉత్తములు, మీ మొగాళ్ళు ఉత్తములు అంటే నేను మీ నాలుగురు కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ ఈ నలుగురు దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. లక్ష్మీభారతి గారు నేను తీసుకొస్తా, దమ్ముందా? ఇదే చెబుతున్నా మా కమ్మాలతో, అమ్మ కమ్మ 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 అని పెసుకోద్దు, వాడు దుర్మార్గులు, వాళ్ళు మోసగాళ్ళు. నిన్న మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏం అనిపించలేదా? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని. నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా, కమ్మ స్కూల్లో చదువుకోవాలా, కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా? ఓన్ని కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల, మద్రాసు పోయా కమ్మ వాళ్ళతోనే నేను తిరగల, హైదరాబాద్ వచ్చా వీళ్ళు ఎంతమంది కమ్మస్తు ఉన్నారు ఇక్కడ? ఒక కమ్మస్తో నేను నా ప్రయాణం, కన్ను తెరిస్తే జరడం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటయ్యే ప్రయాణం. ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తారు, కులమేంటి మతమేంటి, మనిషి అన్న ప్రతి వాడు మన ట్రావెల్ అవుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు నేను ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మాల వల్ల, నా తెలివితేట వల్ల, నా కష్టం వల్ల, నా చదువు వల్ల, నా క్యారెక్టర్ వల్ల. కమ్మాళ్ళ కమ్మ కొల్లు పుట్టా, ప్రౌడ్ లేకనిసే ఆయన కమ్మ. నేనేంటున్నాను, మీరు కమ్మవాళ్ళు గౌరవంగా బతుకుతారు, మంచివాళ్ళు, ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా, అంత గౌరవంగా ఉండే కమ్మ. చంద్రబాబు నాయుడు మాయలో పడి ఏమండి, మా కమ్మళ్ళు మేము కమ్మాళ్ళం, కమ్మాడు పేపరే చదువుతాం, ఈనాడే చదువుతాం మా కమ్మాడు, ఆంధ్రజ్యోతి మా కమ్మాడు అదే చదువుతాం, మా కమ్మడిది ఈటీవీ అదే చూస్తాం, మా కమ్మడిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అదే చూస్తాం, సాక్షి చూడడం అది రెడ్డి రెడ్డి రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను. ఏం కర్మ, ఏమి ఇది కర్మ కదా, మరి తిట్టకుండా ఎలా ఉంటాం? అందరూ ఒక ఆహ్వానం చెప్పింది నాకు తెలుసు మా ఫ్రెండ్ నేను రాను అంటే ఏబిఎన్ చూస్తాం, సాక్షి చూడచ్చి ఏబిఎన్ చూస్తా అంట. అంత మత్తు మందు పెట్టారు అంది, అన్ని కమ్మ 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 అంటున్నావు కదా, నీ కూతురు ఉంది, ఒక కమ్మ ఒక అక్కతో నేను మాట్లాడుతున్నా, ఒక అక్కతో కమ్మ కులం ఒక్కతో మాట్లాడు, అక్క నీ కూతురు ఉంది, నువ్వెవరిని కోరుకుంటావు? నువ్వు మిమ్మాయిని కమ్మడికి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరుకుంటావు. ఆ పెళ్ళి కొడుకు ఎదవైనా, తాగుమూతైనా, తిరుగుమూతైనా, బేవర్స్ అయినా, డ్రగ్స్ వేసుకున్నా, తాగి పడిపోయేవాడైనా, రూపాయి ఆస్తి లేకపోయినా, కమ్మోడేగా అని నీ కూతురికి ఇస్తావా? ఎందుకు ఇవ్వు? కమ్మడేగా, కమ్మాడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా, వాడు బుద్ధిమంతుడు అయి ఉండాలి కదా, వాడు ముద్దు తాగకూడదు కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, 10 ఎకరాలు పొలం ఉండాలి కదా, మాకు కూడా 5 ఎకరాలు, అంత అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం. నీ కూతురికి కమ్మాడై ఉండాలి, అన్ని లక్షణాలు ఉండాలి, అందంగా ఉండాలి, అప్పుడు పిల్లనిస్తావు. దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది. ఇన్కేసి బేవసాడు వచ్చాడనుకో నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది. మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే, ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా? ఒక ఎమ్మెల్యేకి ఎత్తనవే మన కమ్మోడు, మన ఎమ్మెల్యే మనకేద్దాం, చంద్రబాబు నిలబెట్టాడు పొలం నుండి, వాడు మంచివాడు కాకపోతే, వాడు అవినీతి పరుడైతే, ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి. నేనేమంటలా ఈ సిగ్గు తెచ్చుకోమంటా, మనకి ఎవడైతే మనకేంటి, మనకి చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, మరొకడైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, సర్వీస్ చేస్తున్నాడా లేదా, నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా, కరెంట్ ఇస్తున్నాడా లేదా, అన్ని రకాలు చేస్తున్నాడా లేదా, అడ్డల్లు. సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి, మీరు ఎక్కడ వాళ్ళు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం, కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం? శ్రావణి, నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఓకే, రైటర్గా ఉన్నప్పుడు అందులో
ఇద్దరే కమ్మోళ్ళు. ఓకే. మిగతా వాళ్ళంత కాపులు, బ్రాహ్మిన్స్, వేరే క్యాస్ట్. మరి నేనేం చెప్పగలిక దరిద్రాన్ని. నేను ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా, ఇటు మంచోడా కాదా, క్రమశిక్షణగా ఉంటాడా, బుద్ధిమంతుడా కాదా, ఇవే లెక్కేసుకున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరినన్న ఈ క్యాస్ట్ ఏంటి అని పెట్టుకోవాలి. ఇప్పుడు నగర ఉన్నాడు, చాలామంది పనిచేశారు. మత్సరవి బ్రాహ్మడు, సుకుమారు నగరం వచ్చాడు కాపు, ఇతను వచ్చాడు త్రికూర శ్రీనివాసు బ్రాహ్మడు. ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు, అది కులమే ఉంది ఇక. ఓకే. మా సొంత మేనమా కొడుకు. ఓకే. ఆ తర్వాత కళ్యాణ కృష్ణ కాపులు, సంపదలంది తెలంగాణ కురవుడు, కమ్మోడు కాదు, ఇంకా వేరే వేరే క్యాస్టాళ్ళు ఉన్నారు. నేను నింపి చూడను, మంచోడ మన దగ్గర ఉన్నంత వరకు మంచోడ కాదా, బయటకు వెళ్తే మనకు అనవసరం. నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాళ్ళైనా, రెండు రోజులు పనిచేసిన వాళ్ళైనా, మూడు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళైనా సరే, నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చూడడం ఏ క్యాస్టోడో ఏ క్యాస్టోడో, నాకు ఎవడైనా ఒకటే, మా పిల్లకి అదే చెప్తా.